49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? ఇంట్రెస్టింగ్ కథలు చెప్తాం. ఓకే. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళ. ఏంటంటే తెలివి గల దొంగతనాల కథ అనమాట. పెద్దవాడి పేరు తంట, రెండోవాడు మహాతంట, మూడోవాడు తెగతంట. చాలా బాగుంది కదా. తెగతంటకి భలే తంట అని పెట్టుకుందాం పేరు. భలే తంట, మహాతంట, భలే తంట. ఎంతో తెలివైన వాళ్ళు. దొంగతనాల్లో ఆరి తేరి ఉంటారు. ఆ తెలివితే ఎట్లా? మహా తెలివి. వాళ్ళు ఏమనుకుంటున్నారట, మన ఊళ్ళో ఇక్కడ చేసేది ఏం లేదు, రాజుగారికి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారికి మనం వస్తున్నామని తెలియజేయాలని రాజుగారికి ఒక ఉత్తరం రాశారు. నా పేరు తంట, మీ ఊళ్ళో నేను మా రాజ్యంలో దొంగతనం చేయబోతున్నాను నగరంలో, చేతనైతే పట్టించుకోండి, పట్టుకోండి. ఉత్తరం అయితే రాజుగారు ఆశ్చర్యపోయి ఏమిటి వీడు ఎవడో ఉత్తరం రాశాడు అని ఊరంతా ప్రచారం చేశారు. తంట అనేవాడు ఒకడు వస్తున్నాడు, వాడు దొంగతనం చేయబోతున్నాడు, మంత్రికి చెప్పాడు జాగ్రత్తగా ఉండండి మీరు, వాడు ఎక్కడ చేస్తాడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడ బాంబు పెట్టేములాగా ఏమీ తెలియదు. కానీ ముందు క్లూ ఇచ్చాడు, దొంగతనం జరుగుతుందేమో చూద్దాం 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 అనుకుంటున్నా. ఈ తంట అన్నవాడు నగరంలోకి వచ్చాడు. వాడు అడి తిరిగి తిరిగి ఊరంతా తిరిగి ఒక పేదరాజు పెద్దమ్మ దగ్గర చేరాడు. చేరి సరే భోజనం పెట్టించుకున్నాడు, అన్నం పెట్టింది. అన్నం పెడితే అడిగి ఏమిటవా పెద్దమ్మ మీ ఊళ్ళో విశేషాలు అన్నాడు. అంటే పెద్దమ్మంది ఏమున్నాయినా విశేషాలు అన్నీ బాగానే ఉన్నాయి, రాజుగారు మా సాధారణంగా పోయేవాడు, మంత్రిగారు భలే తెలివైన వాడు, మరి ఒకడెవడో తంటాట వాడు ఇక్కడ దొంగతనం చేస్తానన్నట్ట. దాంతో కొంచెం ఏదో జాగ్రత్తలు అవి పడుతున్నారు, కాస్త రక్షక పట్టలను పెంచారు, ఏమిటో హడావిడి పడుతున్నారు. అంటే అలాగా అవ్వా అన్నాడు. అన్నం పెట్టి తిన్నాడు. తిన్నాక ఓ బంగారు కాసి ఇచ్చాడు. ఆవిడ ఒకటి అని లెక్క పెట్టి ఒక డిబ్బెన్లో వేసుకుంది. వస్తా పెద్దమ్మ, కుదిరితే మళ్ళీ వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. అన్నాక అట్లా నాలుగు వీధులు తిరిగాడు. తిరిగిన తర్వాత పువ్వుల కొట్లు, పళ్ళ కొట్లు, కూరల కొట్లు, కొట్లు కనపడుతుంది. ఒక పువ్వుల కొట్టు పక్కన కట్టల కట్టల తమలపాకుల కొట్టు కనపడింది. తమలపాకుల కొట్టుకు వెళ్ళాడు. ఎంత మోద అన్నాడు. అంటే మోరన మోద అంటే కట్ట. అంటే ఈయన ఏమన్నాడు, రూపాయి బాబు అన్నాడు. ఎన్ని ఉంటాయి అన్నాడు. కట్టలో 300 ఉంటాయి బాబు అన్నాడు. ఈయన ఏమన్నాడు, నాకు 10 ఆకులు ఇవ్వు అని ఓ పావలా చేతిలో పెట్టి, బజారు వెళ్తున్నా, మా వాడు ఎవడైనా వస్తాడు లేదా నేనే వస్తా, 300కి ఒక్క పిసర్ కూడా తగ్గడానికి వీల్లేదు, ముందు నాకు 25 ఆకులు ఇచ్చి, ఇప్పుడు 25 ఇచ్చావు కాబట్టి 25కి తక్కువ 300 ఇస్తే సరిపోతుంది, సరేనా అన్నాడు. ఆయన ఏం చేశాడు, మోదల నుంచి 25 ఆకులు తీసి వీడి చేతిలో పెట్టి ఆ మోద పక్క పెట్టాడు. డబ్బులు ముట్టినాయి కదా, మిగిలిన డబ్బులు 30 ఇచ్చి తీసుకుంటాడు రూపాయి. అక్కడి నుంచి తమలపాకులు పొలిచి వేసుకుంటూ బయలుదేరాడు. ఇంకా తిరిగాడు 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 తిరిగాడు. అవతల సందులో ఎక్కడో కాశ్మీరీ శాలువాలు అమ్ముతున్న ఒక కొట్లోకి వెళ్ళాడు. వెళ్ళి మరి చూశాడు. చూసి చాలా బాగునే మాట్లాడాడు. కాశ్మీరీ శాలువాలు అంటే ఆ రోజుల్లో చాలా ఖరీదు, ఉన్ని చేత్తో నేసేవి, చతి గొప్పవి. ఎవరికైనా అద్భుతమైన వ్యక్తులకి బహుమానంగా ఇవ్వాలని ఇప్పుడు మనం కూడా శాలువాలు కప్తాను చూడు, అట్లా అనమాట. 300కి బేరం కుదిరింది. కుదిరాక ఈయన ఏం చేశాడు, ఓ 25 రూపాయలు అక్కడ ఇచ్చాడు. ఇచ్చి, నా దగ్గర ఇంకా డబ్బులు లేవు, ఎందుకంటే ఇది కొత్త ఊరు, మా వాడు ఒకటి దగ్గర పెట్టా, శాలువా నాకు ఇచ్చేయండి, మీ వాడిని ఒకడిని నాతో పంపించండి, మరి నేను ఇప్పిస్తా డబ్బులు. డబ్బులు తీసుకొచ్చేస్తాడండి. ఇలా జరుగుతాయి, పెద్దవాళ్ళంతా ఇలాగే చేస్తారు. అప్పుడు బ్యాంకులు అవి లేవు కదా, ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర దాపెట్టుకుంటారు డబ్బులని. తమ్ముడిని పంపించు. తమ్ముడిని వెంటేసుకుని తంట గారు తమలపాకుల కొట్టు తీసిపోయాడు. ఆ కొట్టు బయట నుంచి అనా అవనవా అన్నాడు. మరి మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి పొద్దునుంచి పొద్దుయ్యేదాకా ఏమైపోతాను అని తీసుకెళ్తావా అన్నాడు. 25 తక్కువ 300 ఈయనకి ఇచ్చేయి అని ఈయన చూపించాడు. చూపించి అన్నాడు, బాయి చెప్పాడు. శాలువా సంకలు పెట్టుకున్నాడు. 300 తిరిగి 36 గొంతుల్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు. ఈయనేమో 25 తక్కువ 300 వస్తుంది కదా ఇవ్వండి, 25 తక్కువ 300 అంటే ఆయన ఏదో చేతిలో పని అర్థపల్లె గేలేవో వేళ్ళాడేస్తున్నాడు. ఆ పని అయిపోయాక మెల్లిగా చేతులు తుడుచుకుని తమలపాకులు కట్ట తెచ్చి ఈ కుర్రాడి చేతిలో పెట్టాడు. కుర్రాడు అన్నాడు, ఏమిటి తమలపాకులు ఇస్తున్నారు, డబ్బులు ఇరా అన్నాడు. డబ్బులేమిటి, ఆయన డబ్బులు ఇచ్చేసాడు కదా,
పతికి తక్కువ 300 ఇమ్మన్నాడు, ఇచ్చాను. అదేంటి పాతకు 300 డబ్బులు ఇవ్వాలి, పాతిక కొట్లో ఇచ్చాడు 300, పాతిక తక్కువ 300 ఇక్కడ ఇప్పిస్తానన్నాడు, అది ఇవ్వమంటాడు వాడు. తమలపాకులేనంటాడు ఈయన. చెడామడా పొట్టాడుకున్నారు. అక్కడి నుంచి రక్షక భటులు చేరారు. వీళ్ళకి అర్థమైంది ఎవడో ఒకడు వచ్చాడు, తమలపాకులు వాడి దగ్గర బేరమాడి కాశ్మీర్ సాలు వాళ్ళ వాడికి టోపీ పెట్టాడు. ఓ ఇది దొంగతనమే కదా, 25 రూపాయలు ఇచ్చి 300 రూపాయల ఖరీదైన దాన్ని పట్టుకుపోయాడు. ఇప్పటిదాకా ఆ ఊళ్ళో ఇలాంటి మోసాలు జరగల. రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు, జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. సరే మళ్ళీ 15 రోజులకు ఒక ఉత్తరం వచ్చింది. నా పేరు మహాతంట, మీ ఊళ్ళో దొంగతనం చేయడానికి వస్తున్నాను అని. రాజుగారు వట్టుడికిపోయింది ఊరంతా. అయ్య బాబోయ్, వాడెవడో వస్తున్నట్ట, 300 రూపాయలకు పోయిపోయి టోపీ పెట్టాడు. 300 అంటే ఆ రోజుల్లో ఇవాళ 300,000తో సమానం. సరే అందరూ రెడీగా ఉన్నారు. ఈ మహాతంట ఊళ్ళోకి వచ్చి పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. పెద్దమ్మ అన్నం పెడతానంది. ఆవిడ దొడ్లోకి వెళ్ళి అరిటాకు కోసుకొచ్చే లోపల వీడి డిబ్బీలోంచి రూపాయి తీసేసాడు. ముందుసారి ముందు తంట ఇచ్చాడు కదా రూపాయి, ఆ రూపాయి బిళ్ళ లాగేసి కూర్చున్నాడు భోజనానికి. భోజనం పెట్టాడు, పెట్టింది, అన్నం తిన్నాడు. ఏమిటో అత్త మామ పెద్దమ్మ మీ ఊళ్ళో సంగతులు అన్నాడు. ఏముంది నాయన, అన్నీ బాగానే ఉన్నాయి, మొన్న ఎవడో తంటాట వాడు ఎవడో వచ్చాడు చెప్పేసి 300 రూపాయలకి టోపీ పెట్టాడు అని చెప్పి చెప్పాక సరే అలాగా అన్నాడు. అన్నం తిన్నాడు. అన్నం తిన్నాక రూపాయి కాసు చేతిలో పెట్టాడు. ఆ రూపాయి కాసు ఏది, వాళ్ళు అన్నిచ్చిందే, ఈవిడు 2 అని లెక్క పెట్టుకుంది. అక్కడ పావలాలు 10 పైసలు వస్తాయి, చిన్న డబ్బు వస్తుంది. వస్తు మార్కం జరుగుతుంది, నోట్లు కాయిన్స్ వచ్చేది చాలా తక్కువ. లెక్క పెట్టుకుంటుంది పాపం ఆవిడ వచ్చాయి అనుకుంది. 2 కాసు వేసుకుంది, వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి ఏం చేశాడు, ఒక బైరాగి వేషం వేసుకుని ఒక చౌక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్నాక వారావీర అందరూ అడిగారు, ఎవరు బాబు ఏ ఊరు నుంచి వచ్చారంటే, ఈ ఊరే చిన్నప్పుడు ఎప్పుడో లేచకపోయాను మంత్రి గారి అల్లుడిని, చిన్న మంత్రి గారి అల్లుడిని, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆ కుటుంబం ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ఇల్లు వాకిలు అన్నీ మర్చిపోయాను నేనని ఒకళ్ళకి చెప్పాడు. అయ్యబాబోయ్ ఇంత వచ్చేస్తున్నవాడు కుర్రాడు, మంత్రి గారి అల్లుడు పిల్లకి పెళ్ళైన కొత్తల్లో మంత్రి గారి అల్లుడు పిచ్చెత్తి లేచిపోయాడు అన్నారు, వీడే కాబోలని వారా వీరా వీరా వారా చెప్పుకున్నారు. ఆ నోట ఈ నోట మంత్రి గారికి చేరింది. నిజంగానే ఇదివరకటి రోజుల్లో చిన్న మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పెద్ద మంత్రి అయ్యాడు, మహా తెలివి గలవాడు. ఆయన పిల్లకి 10 ఏళ్ల పిల్లకో 9 ఏళ్ల పిల్లకో పెళ్లి చేశాడు 14 ఏళ్ల వాడికి. వాడు కొంచెం తింగరిగా ఉన్నాడు పిల్లవాడు. పెళ్ళైన తర్వాత ఆ పిల్లని కాపరాన్ని పంపకుందే పిల్లాడు లేచక్క పోయాడని చెప్పుకున్నారు బైరాగుల్లో కలిశాడు. వాడు వీడే అనుకుని ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏముంది, ఎంత బాగున్నాడో, కుర్రాడు గట్టిగా ఉన్నాడు, సామగారిడీలు చేసినట్టున్నాడు, ఏదో జీబురు గడ్డమో అవి ఉన్నాయి. గుర్తుపట్టాడు ఈయన. పట్టడానికి ఏముంది, అప్పుడు బక్కగా ఉండే పిల్లాడు, 10 ఏళ్ళు వస్తే పుష్టిగా అవడు, ఎవరి పిల్లాడైతే మాత్రం కాస్త అటు ఇటుగా. అలాగే ఉంది 14 ఏళ్ళు అయింది, ఈయన గుర్తు కూడా లేదు. కాకపోతే ఆను పాను కరెక్టే. ఆ పిల్లాడికి ఊరు పేరు చెప్పడాలు అవి కూడా రావు, పొరపాటున ఇచ్చారు పెళ్ళికి. కానీ మంత్రి గారు అల్లుండన్న మాట మాత్రం గుర్తుంది. దొంగ మాట, ఊళ్ళో తెలిసిన మాట పట్టుకున్నాడు వాడు. ఈ మహాతంటాన్ని మంత్రి గారు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో తీసుకెళ్ళాడు, చక్కగా మొహంగా శుభ్రంగా స్నానం చేయని ఆయన, అది ఇది షేవింగ్ చేసుకుంటావా అట ఏదో కనుక్కున్నారు, కత్తి వండి నేను తీసుకుంటాను, నేను వేరే వాళ్ళు నన్ను ముట్టుకోకూడదన్నాడు. అతికించుకున్న గడ్డమే కాదు, జుట్టు తలా చక్కగా శుభ్రం చేసుకున్నాడు. చక్కగా కళకళలాడుతూ బాగున్నాడు చందమామల్లే కుర్రాడు, జబజబలాడుతూ 25 సంవత్సరాల వాడు. సరే మంచిగా భోజనం పెట్టారు. బయటికి ఊరంతా చూస్తాను, మీతో పాటు వచ్చన్నాడు. మరి ఇప్పుడు ఆ రోజులు ఏంటంటే ఇట రాగానే అట ఏమైనా విశేషాలు చేయటాలు అవి ఉండేవి కదా, ముహూర్తాలు అవి చూడాలి, వాళ్ళ అమ్మ నాన్నని పిలవాలి, కపిల్లని కాపురాన్ని పంపాలి, చాలా ఉంటాయి. ఈ లోపల అల్లుడిని మన దగ్గర ఉంచుకుని మంచి వేసుకోవాలి. ఈయనేమో అల్లుడిని వెనకాల తీసుకెళ్తానన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వస్తే మంత్రి గారిది పెద్ద వాకిలి, అది గుమ్మం దిగంగానే ఎడం చేతి వైపు బండకొయ్య అని ఒకటి ఉంటుంది, శిక్షలేసి అది అక్కడ. ఏం మామయ్య ఇది అన్నాడు. ఇది బండకొయ్యనైనా, ఆ బండకొయ్యలో దాని పైభాగం పైకి కింద భాగం కిందకి వస్తుంది. ఆ కింద భాగం మీద ఎవరిదైనా తలబెట్టించి పైభాగాన్ని పెట్టేసి సీల బిగిస్తే మెడ బిగిసిపోతుంది, మెడ నొప్పెట్టేస్తుంది, మెడ నొప్పి పుట్టి దొంగవాళ్ళు ఎవరైనా సరే నిజం చెప్తారు. ఇది అక్కడక్కడ ఊళ్ళో ఉంటుంది, మంత్రిగారి సౌధం ఉంది కాబట్టి పక్కనే ఉంది అనేసరికి అరే భలేగా ఉంది, అసలు చూడడానికి ఎప్పుడు చూడలేదు నేను, భలే వెరైటీగా ఉంది, మావయ్య మావయ్య నన్ను ఇందులో పెట్టవా అన్నాడు.
అనేసరికి అదేమిట్రా నాయన, దీని తల్లుడు నేను పెట్టకూడదురా నాయన అంటే, కాదు కాదు నాకు చూడాలనుంది అసలు అదే ఆ మెడలో ఆ మందులో మెడ ఎట్టా పడుతుంది, వెరైటీగా ఉంది చూస్తాను చూస్తాను ట్రై చేస్తా అన్నాడు. అనేసరికి మంత్రి గారు అన్నాడు, ఇంటల్లుడివి ఇప్పుడే దొరికావు నాయన, నిన్ను మెడకు నీ మెడకు బండకు తగిలిస్తా అప్సెకును, నేను పెట్టుకుంటాగా ఈ సీల బిగించు సరిపోతుంది అన్నాడు. అనగానే సరే ఏం చేశాడు, ఆ సీల ఉడదీశాడు. ఉడదీసి ఆయన వంగి దాని మీద గిట్ట పడుకున్నాడు. తలకాయ కరెక్ట్గా అది అర్ధచంద్రాకారంలో ఉంటుంది, దాని మీద ఇట్లా తల ముందుకు పెట్టి మెడ దాని మీద పెట్టాలి. ఈ రెండో పార్ట్ పెట్టంగానే తలగా తలకుండా ఇట్లా ముండే మొహం బయటకుండి ముండెం వెనక్కు ఉంటుంది అన్నమాట. బిగించేశాడు, గట్టిగా బిగిస్తే లబలబలాడాడు మంత్రి గారు. అయ్యో అయ్యో నిప్పెడుతోంది వదులు చేయరా అంటే వీడు ఇంకా ఇంకా తిప్పేస్తూ, రావట్లేదు మావయ్య గట్టిగా అయిపోయింది మావయ్య ఇప్పుడు ఏం చేయాలి మావయ్య అన్నాడు. అనగానే అత్త దగ్గరికి వెళ్ళి సుత్తి శానం పట్టుకురారా, అది పెట్టి సుత్తితో కొడితే వదులవుతుంది అన్నాడు. అనేసరికల్ సరే ఈయన లబోదిబోం అంటున్నాడు. ఇక్కడ అల్లుడు ఇంట్లోకి వెళ్ళాడు, రెండు అడుగుల దూరంలోనే ఉందిగా మంత్రి గారి ఇంటికి. అత్తగారి దగ్గరికి వెళ్ళేసరికల్ అత్తగారు సుత్తి శానం అడగకుండా వీడియో అడిగాడు, నగలు బంగారము డబ్బులు ఇవ్వమంటారు మావయ్య గారి మెడ మీద కత్తి పెట్టారు ఇవ్వమంటారు అత్తయ్య అన్నాడు. అనేసరికల్ ఆవిడ ఇవ్వటల్ల, అదేమిటి 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 అని ఆశ్చర్యపోతుంది. ఆ ఇళ్లలో ఆడాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఈ లోపల వీడు కేకలు పెట్టాడు, మావయ్య మావయ్య నువ్వు చెప్పినవి అత్తయ్య ఇవ్వట్లేదు అని. ఆయన అన్నాడు, లబోదు పడి వస్తే మెడ తెగిపోయేలాగా ఉంది, ఇవ్వవే ఇవ్వవే నీ మొహం అండా నీ సొమ్మెం పోయిందే అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి, సుత్తి శానం ఇవ్వడానికి నీ సొమ్మెం పోయిందని అంటున్నాడు ఆయన. ఈవిడికేం అర్థమైంది, ఈ నగలు నాణ్యాలు నేను సంపాదించినవి నీ సొమ్మేం పోయింది అంటాడు మొగుడు అనుకుని మెళ్ళ ఉన్న నగలతో సహా తీసి లోపల నుంచి ఇంత మూడగా ఇక్కడ పట్టుకొచ్చి చేతిలో పెట్టింది. వాడు అవి పుచ్చుకుని మంత్రి గారికి బాయ్ బాయ్ చెప్పి మంత్రి గారు లబో దిబో అన్నాడు. ఏమిటో జరుగుతోంది, ఆడాళ్ళు భయపడి బయటికి రాలేదు. చీకటి పడ్డాక ఆ రోడ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో చూస్తే అయ్యో అయ్యో ఇదేమిటి మంత్రి గారు ఇక్కడ ఉన్నాడని వదిలిచ్చే. మంత్రి గారి ఇంట్లో నుంచే నగా నాణ్యం గోవింద అయిపోయిందా, అక్కడి నుంచి ఊళ్ళో అంతా ఊరు అట్టుడికిపోయింది. రాజుగారు ఇంత తెలివి తక్కువగా ఉన్నాడేంటి అనుకున్నారు. మంత్రి గారికే టోపీ వేస్తే ఇక రాజుగారేం లెక్క. అది కొద్ది రోజులు గడిచినాయి, మళ్ళా 15 రోజులకు ఉత్తరం వచ్చింది. నా పేరు భలేతంట, మీ రాజ్యంలో నేను దొంగతనం చేయటానికి వస్తున్నాను. రాజు అన్నాడు, ఇట మీతో లాభం లేదు, ఎవరెవరిని మోసం చేసేస్తారో వీళ్ళు, నేను రోజు పహరా కాస్తా, ప్రతిరోజు నగరం అంతా తిరుగుతానన్నాడు. రాజుగారి నగరం అంతా తిరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ భలేతంట గడు ఏం చేశాడు, రావటం రావటం వస్తూనే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు, పెద్దరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు పెద్దమ్మ ఇంట్లో. ఆ పెద్దమ్మ అరిటాకు తెచ్చే లోపల రూపాయి బిళ్ళ తీసేసాడు. మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ అన్నం పెట్టింది, మహాతంటా గురించి తంటా గురించి చెప్పింది. రాజుగారే తిరుగుతున్నారు స్వయంగా, రాజు చెండ ప్రచండు ఆయన, అందరూ మంత్రి తెలివైన వాడు అనుకుంటారు. రాజు కత్తి చూస్తే మామూలు వాడు కాదు, ఆయన మెడ తెగిపోవాల్సిందే, చాలా గట్టివాడు, శిక్షలు కూడా చాలా గట్టి వేస్తాడు డామ్డిమ్మని ఏదో చెప్పింది. సరే రూపాయి ఇచ్చాడు, ఈవిడ 3 రూపాయలు ఇచ్చిందనుకుని 3 అని లెక్కెట్టి దిబ్బెల్లో వేసుకుంది పాపం. వీడు అన్నం తిని లేచి వెళ్ళిపోయి అక్కడ కాసిన బొరుగులు ఇక్కడ కాసిన చెక్కిలాలు చేగోడీలు అవన్నీ కొనుక్కొని ఒక జంగిడి లాంటిది కూడా కొని అది పుచ్చుకుని నగర శివార్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక శ్మశానం ఉంది, ఆ వాకిట్లో శ్మశానపు వాకిలి వైపు ఈ జంగిడి పెట్టుకుని ఓ చిన్న లాంతర్ కొనుక్కొచ్చాడు, వెలిగించి వెలిగించి ఒత్తి పెద్దది చేసుకుని పెట్టుకు కూర్చుని ఉన్నాడు. రాత్రి 11 గంటల వేళ 11 గంటలకి రాజుగారు ఊరంతా తిరుగుతున్నాడు కాదు, ఈ శివార్ల వైపుకున్న శ్మశానం వైపు కూడా వచ్చాడు. దూరం నుంచే దీపం కనపడింది ఆయన. వీడెవడు ఇక్కడ రాత్రిపూట 11 నుండి దీపం పెట్టి కూర్చున్నాడు శ్మశానం బయట, ఏదైనా మంటలుంటే లోపల ఉండాలి సాయంకాలం వెలిగించాను, ఎవడరా నువ్వు ఏమిట్రా అని కేకేశాడు. బాబు నేనండి, నా పేరండి ఏదో అంటారండి, ఈ చుట్టుపక్కలే ఉంటాను, దొంగలు ఇవి ఈ దారిలో తిరుగుతారండి, నా దగ్గర ఏమైనా కరకరలు అవి కొనుక్కు తింటారండి అనేసరికల్ పొంగలతో కొరుకు కొనుక్కు తింటామేమిట్రా, నువ్వేదో మాట చెప్తావంటే కాదు బాబు నిజమండి, నిజం దొంగ ప్రతిరోజు వస్తున్నారండి, రోజు కొనుక్కుంటున్నారు, నేను ఇక్కడే ఉంటున్నాను. అవును ఆయన నిన్న మొన్న రాలా, ఇవాళే ఇటు వచ్చాడు. సరే నిజమే అనమాట. అయితే అన్నాడు, ఒరే ఆ దొంగలు ఎవరో నాకు చూపిస్తావరండి. చూపిస్తాను బాబు తప్పకుండా అన్నాడు. దాక్కున్నాడు, అక్కడ దాక్కోవడానికి ఏమీ లేదు. వీడన్నాడు, అట్ట కాదు బాబు మన దగ్గర సంచులు ఉన్నాయి, గోన్ సంచులు, ఓ పని చేయండి గోన్ సంచులో కూర్చోండి, సంచి కప్పు కూర్చుంటే అదేదో బస్తా అనుకుంటారు, మనిషి అనుకోరు, ఇప్పుడు నిలబడి ఉంటే మనిషి అని తెలుస్తుంది, బస్తాలో కూర్చుని ముడుచు కూర్చుని ఉంటే
ఏదో వస్తువులాగా వస్తువులాగా ఉంటారు అందులో కూర్చోండి అన్నారు. రాజుగారు మంచిగా తలపాగా ఉంది, పెద్ద కత్తి కటారు ఉన్నాయి ఆయనకి, గుర్రం కోట ఒకటి పెద్ద అంగరక చలేస్తుందని వేసుకున్నాడు. అవన్నిటితో ఆ బత్తాలో కూర్చోలేకపోయాడు. ఆయన అన్నాడు, నా తలపాగా పైకోటు కత్తి తీసి వాడి చేతిలో పెట్టాడు. పెట్టి నేను బస్తాలో కూర్చుంటాను అన్నాడు. ఎప్పుడైతే ఆయన సంచిలో కూర్చున్నాడో వెంటనే వీడి దాన్ని మూతి కట్టేశాడు. రాజుగారు గిలగిల్లాడాడు, గిలగిల్లేదు కలకల్లేదు. వీడేం చేశాడు, ఆ అంగరఖ ఉందిగా చొక్క అది పైనుంచి వేసుకున్నాడు. ఆ తలపాగా పెట్టుకుని ఆ కత్తి చేతితో పుచ్చుకున్నాడు. రాజు అయిపోయి చేతితో పుచ్చుకుని ఆ గుర్రం ఉందిగా ఇది చెప్పాడు ముందే, బాబు గుర్రాన్ని దూరంగా కట్టేస్తానండి, ఎవరైనా గుర్రం ఉంటే తెలుస్తుందని మూడు గుర్రాన్ని ముందే అవతల కట్టేసి వచ్చాడు. చల్లగా నడుచుకుంటూ పోయి ఆ గుర్రం ఎక్కాడు. గుర్రం ఎక్కి చక్కగా సరాసరి ఖజానాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతను మా భలే తంటాగాడు ఊళ్ళోకి వచ్చేసాడు, మీరు పని చేయండి, ఖజానాలోది పెద్ద పెద్ద వస్తువులన్నీ తీయద్దు, మొత్తం ధనం ఎన్ని మూటలు ఉంటాయి అన్ని మూటలు గుర్రం మీద వేసేసేయండి, నేను రాజభవనంలో దాచిపెట్టేస్తాను అన్నాడు. మరి రాత్రి 11 గంటల వేళ అంగరఖా వేసుకుని తలపాగా పెట్టుకుని రాజుగారి ఖడ్గం పుచ్చుకుని ఇంకోటి ఎవడొస్తాడు, ఇంచుమించుగా ఒకే సైజులో ఉన్నారు. ఆయన కూడా ఓ 30 ఏళ్ల వాడు, వీడు అంతే ఉన్నాడు. మూటలు కట్టి గుర్రం మీద వేశారు. ఆ గుర్రానికి ఇలాంటి బరువులు అలవాటే. వీడు చక్కగా గుర్రం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సుభాష్ తెల్లవారేపాటికి ఆ వైపుకి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఏదో జంగిడి ఉంది, ఏమిటంటే ఆ మూట కదులుతోంది, ఏమిటని ఊడదీస్తే ఇంకేముంది, పైపాలైన రాజుగారు అక్కడ కూర్చుని ఉన్నాడు. రాజుగారిని ఊడదీశారు. అయ్యో అయ్యో అన్నారు. అక్కడి నుంచి ఈయన ఇంటికి వెళ్ళేసరికి ఇంకేముంది, ఖజానా ఖాళీ, మీరే వచ్చారు కదా డబ్బులు తీసుకెళ్లారు కదా అంటాడు. ఖజానా కాపలాదారులేమో వాళ్ళది అంటారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు, ఎంత పని జరిగింది, ఖజానాలో ఉన్న డబ్బంతా అయిపోయింది. సరిగ్గా 4 రోజుల తర్వాత తంట మహాతంట భలే తంట ముగ్గురు అన్నదమ్ములు వచ్చి రాజును కలిశారు. మేమే వెళ్ళము అని చెప్పారు. మేమే దొంగతనాలు చేసామంటే రాజుగారు వీళ్ళని బంధించండి శిక్షించండి అని కేకలు పెట్టాడు. కేకలు పెడితే వాళ్ళు అన్నారు, మేము దొంగతనాలు అవంతా మేము వాడుకోలే, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన ప్రతి రూపాయి మా ఇంట్లో సేఫ్గా ఉంది, మీ గుర్రం కూడా మా దగ్గరే ఉంది, మీ కత్తి కటారు కూడా మా దగ్గరే ఉన్నాయి, మేము ఇట్లా చేయగలం, కంటికి తెలియకుండా పాపలు తీయగలం, మీ దగ్గర ఉద్యోగం ఇవ్వండి, మీ రాజ్యాన్ని దొంగల నుంచి కాపాడతాం మేము అంటే రాజు ఆలోచించాడు. ఇందులో టక్కరిగా చేశారు తెలివిగా, ఇందులో హింస లేదు, తెలివే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏ హింసకి పాల్పడకుండా తప్పేసి తలకాయ పగలగొట్టి లాక్కోలే, ప్లాండ్గా లాగారు. ఏ ఎక్కడ హడావిడి లేదు, హైరాన్ లేదు, తెలివైన వాళ్ళు. వీళ్ళని ఉంచుకుంటే బాగుంటుంది కదా, సరే రాజుగారు ఒప్పుకున్నాడు. వీళ్ళు వద్దు వెళ్ళి పేదరాజు పెద్దమ్మకి 3 కాసులు ఇచ్చి, 2 కాసులు ఇవ్వాలి ఆమెకి, 2 కాసులు ఇచ్చారు. తమలపాకులు వాడికి వాడి దగ్గర నుంచి తీసుకున్నారు కదా, వాడికి కాస్త డబ్బు ఇచ్చారు. అక్కడి నుంచి ఆ కాశ్మీర్ శాలువా వాడికి మిగిలిన డబ్బులు ఇచ్చేసారు. మంత్రి గారి డబ్బులు మంత్రి గారికి ఇచ్చేసారు. రాజుగారి వస్తువులని రాజుకు అప్పచెప్పి కొత్తవాళ్ళుగా కొత్తవాళ్ళుగా ఆ ఊరు నగర కొత్తవాళ్ళుగా 3 ఉద్యోగాలు సంపాదించి హాయిగా ఉన్నారు. చోర విద్య సూపర్ కదా, కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.